నమస్కారం ప్రేక్షకులందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి అంటేనే జాగరణ ఉపవాసం అభిషేకం శివరాత్రి యొక్క ప్రాశస్యం గురించి మనకు చెప్పడానికి ఇప్పుడు మనం బ్రహ్మశ్రీ డాక్టర్ చిలుకూరి శ్రీనివాసమూర్తి గారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు వారితో ఉన్నాం గురువుగారు నమస్కారం గురువుగారు ఈ శివరాత్రి మహత్యాన ఉపవాస అభిషేకాలతో పాటు విశేషంగా ఏ పండక్కి కానీ దేనికి కానీ జాగరణ చేయరు విశేషంగా భక్తులందరూ కూడా ఆ రోజు నియమనిష్టలతో ఉండి సాయంత్రం వరకు ఉపవాసం అయిపోయిన తర్వాత జాగరణ చేస్తూ ఉంటారు జాగరణ ఎలా చేయాలి ఇప్పుడు చూస్తుంటే ఇది మన ఇదివరకు చిన్నప్పుడైతే సెకండ్ షో సినిమాలు ఎన్ని నైట్ సినిమాలు కూడా వేసేవాళ్ళు ఇప్పుడు అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే టీవీలు ఫోన్లు వీడియోలు ఏమి చూస్తూ చేయాలి మీరు నుంచి అంత దీక్షగా చేసిన కఠోర దీక్ష రాత్రిపూట మీరు సినిమాలు చూడటమా ఏంటి అనేది ప్రేక్షకులు తెలియజేయండి ఇంకా జాగరణ విషయం వస్తే ఈ రోజున ఉన్న పాశ్చాత్య సంస్కృతి వల్ల అంటే మనం గతం వీడియోలో చెప్పుకున్నాము ఉపవాసము అంటే ఉపవసించి ఉండడము జాగరణ అంటే భగవంతుడు చాలా శక్తిమంతుడు కాబట్టి భగవంతుడు ఈ సృష్టిని ఇచ్చాడు మనకి ఈ ఆత్మ పరమాత్మ జీవాత్మ ఇవన్నీ కూడా ఈ జీవాత్మని జీవి యొక్క ఆత్మ పరిశుద్ధము కావాలి పవిత్రత చేకూరాలి అన్నప్పుడు అనవసరమైనటువంటివి వ్యర్థ చేయకూడదు అనవసరమైనటువంటి దృశ్యాలని వీక్షించకూడదు అనవసరమైనటువంటి చర్చలు చేయకూడదు అందుకనే గతంలో మనం చెప్పుకోవడం జరిగింది ఉపవాసం ముందు రోజే మాంసాహారం కానివ్వండి గుడ్డు కానివ్వండి మందు కానివ్వండి సంసారం కానివ్వండి అన్నీ త్యజించాలి భగవంతుని కోసం చేస్తున్నాం మన కోసం కాదు భగవంతుడు మనల్ని ఆ భగవంతుడికి కృతజ్ఞత తెలియటం చేయటం కోసం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే తల్లి తండ్రి గురువు దైవం ప్రత్యక్ష దైవాల తల్లిదండ్రులు మార్గదర్శకుడు గురువు గురువు ఆజ్ఞతోటి పరమేశ్వరుడు ఆశీర్వాదం అక్కడ అర్చకుడు కానివ్వండి గురువు కానివ్వండి లేకపోతే దేవాలయంలో ఉన్నటువంటి ప్రముఖ పూజ చేసేటటువంటి వ్యక్తి కానివ్వండి భావన అనేది గురు భావన ఈ తత్వాన్ని కనుక మనం వివేచనతో చేస్తే ఆ ఫలాన్ని కూడా సత్వరమే పొందుతాము ఇక అన్య ఏదో శివరాత్రి మనకి ఏదో ఉద్యోగం చేస్తున్నాము ఇన్నాళ్ళు ఇప్పుడు సెలవు దొరికింది జాగరణ చేస్తున్నాము కాబట్టి ఆలయానికి నువ్వు ఇంటి దగ్గర స్నానం చేసి ఆలయానికి వెళ్ళేటప్పుడు కూడా ఇతరులతో చర్చించకూడదు వేరే మాటలు మాట్లాడకూడదు ఆ రోజు మొత్తం కూడా ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయం తియ్య యోగిన కామదమ్మో క్షతం దస్మై ఓంకారాయ నమో నమ అని మనకు మహాన్యాసంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఓంకారం జపించండి లేదా నా ఓం నమః శివాయ అని శివ పంచాక్షరి మంత్రాన్ని మనసులోనే ధ్యానం చేసుకోవచ్చు బయటికి ఓం నమశివ ఓం నమశివాయ అని చెప్పక్కర్ల మనసులోనే ఓం నమ శివాయ నమ శివాయ్ ఓం శివాయ అని కూర్చుని ధ్యానంలాగా లేదా పరమేశ్వరుడు చిత్రపటం పెట్టుకోవచ్చు లేదా పరమేశ్వరుడు లింగం పెట్టుకోవచ్చు లేదా పరమేశ్వరుడు యొక్క విగ్రహం పెట్టుకోవచ్చు దానికేమీ మనకి ఈ పరిమితులు ఏమి లేవు లేదా ఏదైనా దగ్గర ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయం దగ్గర ఒక చెట్టు కింద కూర్చుని అయినా సరే పరమేశ్వరుడు ధ్యానంలో కూర్చోవాలి తప్ప వ్యర్థ ప్రలాపాలు సినిమాలు చూడటము లేకపోతే ఇంకో హోటల్లో పోయి తింటము లేకపోతే ఇంకొక చోటకు పోయి తింటము అపవిత్రమైనటువంటి స్థలాలకు వెళ్తాము ఇలాంటివన్నీ కూడా చేయకుండా మనస్ మనస్సాక్షిగా ఆ భగవంతుని యొక్క శక్తిని మనం ఆస్వాదిస్తున్నాను నేను ఈ రోజున ఈ మహాశివరాత్రి నుంచి నాకు ఒక నూతన అందుట్లో ఇంకో విషయం కూడా మీకు ఈ ఛానల్ ముఖంగా చెప్పాలి రానున్నది కూడా మనకు ఇంకొక నెల రోజుల్లో ఉగాది వస్తుంది శివరాత్రి తర్వాత శుభకృత నామ సంవత్సరము అక్కడ మీకు శుభాలు జరగాలంటే ఇక్కడ అశుభం చేయకుండా అపవిత్రత చేయకుండా శుభ్రంగా ఉండండి సర్వజనులు కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఈ ఛానల్ ముఖంగా మీ అందరికీ ఏంటంటే ఒక గురువుగా నేను చెప్పేటటువంటి ఇది ఒకటే కాబట్టి ఇందాక మనం ఇది శివుని ఎంత చేయమైనా చావదు అందువల్ల గురువు మేము ఎంతసేపటికి ఏంటంటే మీరు బాగుండాలి అందరూ డబ్బులు విపరీతంగా సంపాదించండి పది మందికి దానం చేయండి అటువంటి సత్ప్రవర్తన కలిగి ఉండండి అంతే తప్ప ఏదో నాకు వచ్చేసింది నేను లాగేసుకున్నాను రేపు పొద్దున ఇవాళ నువ్వు దాచుకుంటావు రేపు పొద్దున కూడా దోచుకుపోతాడు కాబట్టి ఎప్పుడు కూడా మన కర్మల్ని పది మందికి పంచాలి కాబట్టి కర్మ ఇది కాబట్టి మన వేద భూమి కాబట్టి సత్కర్మల్ని ఆచరించండి సర్వ సర్వజనులు కూడా సుఖంగా ఉండండి అని చెప్పేసి మేము ఎప్పుడూ కూడా ఆశిస్తూ ఉంటాము భగవంతుని కూడా మేము అదే కోరుకుంటూ ఉంటాం కాబట్టి సర్వజనులు కూడా సుఖశాంతలు ఉండాలి అటి ఓం సర్వే జనా సుకునోభన్ గోబ్రాహ్మణే్య శుభం భవతు